నేను పార్టీ పెట్టినప్పుడు 2014 లో నేను ఇవన్నీ ఊహించుకున్నా. నేను కూడా ఒకళ్ళు ఓడిపోతే నడపగలను పార్టీని, ఇవన్నీ తట్టుకోగలను అని చెప్పి నేను చాలా సుదీర్ఘమైన ప్రయాణానికి సిద్ధమై జనసేన పార్టీ పెట్టాను. విపరీతమైన డబ్బు ప్రభావం ఉన్న పరిస్థితుల్లో నాకున్న బలమైన ఈ యువత కానీ నన్ను నమ్మిన క్యాడర్ కానీ వీళ్ళందరికీ నేను నిలబడాలంటే నేను ఖచ్చితంగా ఆసియాలకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నాకుంది. నేను దాన్ని నమ్ముకున్నాను. పోయినసారి తెలుగుదేశం పార్టీ నేను వాళ్ళకి సపోర్ట్ చేశాను కాబట్టి నా మీద చాలా బలమైన మోరల్, నైతిక బాధ్యత చాలా అత్యధికంగా ఉంది. అందుకే నేను ఖచ్చితంగా బలంగా ముందుకు తీసుకెళ్లాల్సిన ఆ రోజున పోరాట చేయడానికి వాళ్ళు ప్రశ్నించడం బలమైన ఇది హక్కు ఉంది. ఈ రోజున పోయినసారి కూడా నేను తెలుగుదేశం ప్రభుత్వాన్ని తప్పు ఒప్పులు ఎత్తడానికి చాలా సమయం తీసుకున్నాను. ఎందుకంటే కొత్తగా వచ్చిన ప్రభుత్వం, కొత్తగా ఏర్పడిన రాష్ట్రం, కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ పరిస్థితుల్ని వారు ఎలా చేస్తారు, పరిపాలన ఎలా సాగుద్ది, వారు ముందుగా పాలసీస్ ఎలా ఉండి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని చాలా కాలం మేము ఒక ఆల్మోస్ట్ ఒక సంవత్సరం వరకు నేను కామన్గా వెయిట్ చేశాను, ఒక 6 మంత్స్ 1 ఇయర్ దాకా. అలాగే మేము ఈ ప్రభుత్వానికి కూడా, ప్రస్తుతం ఉన్న వైసీపీ ప్రభుత్వానికి కూడా మేము చూస్తుంది వాళ్ళకి తగినంత సమయం ఇచ్చి మామూలుగా నామినేటెడ్ 100 డేస్ ఇస్తారు. 100 డేస్ వరకు ఏం మాట్లాడలేము ప్రభుత్వాల గురించి. అలాంటిది మేము కూడా మేము తీసుకున్న నిర్ణయం ఇందాక మేము మాట్లాడదలుచుకున్న అందరూ ముఖ్యులందరూ చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం కానీ నిజంగా ప్రజలకి బలమైన పథకాలు, సత్ఫలితాలు ఇచ్చే పథకాలు ఉంటే వాటిని ఖచ్చితంగా హర్షిస్తాం. అలాగే ప్రజలకి ఇబ్బంది పెట్టే పథకాలు కానీ, ప్రజలను ఇబ్బంది పెట్టే పరిస్థితులు ఏమున్నాయి కానీ ఏ స్థాయికైనా మేము పోరాటం చేయడానికి వెనుకాడు. చాలా బలమైన నిర్ణయం తీసుకున్నాం. ఎందుకంటే ఇది రాష్ట్ర విభజన తర్వాత, ఈరోజు చూస్తే మన రాష్ట్ర విభజన తర్వాత ఆస్తులు మన తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చేశారు. దాని గురించి మరి ఏ విధమైన మరి ఏ బేసిస్లో తీసుకున్నారు ఇవన్నీ వివరణ ఇవ్వాల్సిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వానికి ఉంది. ఎందుకు మేము వెంటనే దీని గురించి మాట్లాడట్లేదు, స్పందించాల్సినవి ఉన్నా కానీ చాలా సున్నితమైన అంశాలు ఉన్నాయి రెండు రాష్ట్రాల మధ్య. వీటన్నిటిని మేము ఒక 3 రోజులు ప్రభుత్వాన్ని ఏమేం చేస్తున్నాయి, ఏ వాళ్ళు ఎలా ఆలోచిస్తున్నారు ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని అందరి క్షేత్రస్థాయిలో మేము అందరితో మాట్లాడి ఎవరెవరు ఏమనుకున్నారు వాళ్ళకి అనుగుణంగా మేము మా కార్యాచరణని, మా ప్రణాళికని, క్షేత్రస్థాయి మా పోరాటం ఎలా చేస్తాం ఇవన్నీ వచ్చే కొద్ది నెలల్లో మేము ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేసుకుంటాను. అలాగే మేమున్నది కూడా నిన్న మొన్న పోయినసారి రివ్యూస్ మీటింగ్స్ వచ్చినప్పుడు దారిలో కూడా నన్ను ఆపేసి కొంతమంది వాళ్ళ గ్రామస్థాయిలో ఉన్న సమస్యలు నా దగ్గరికి విన్నవించారు. ఇది ప్రజలందరికీ, జన సైనికులందరికీ, జనసేన నాయకులందరికీ నేను ఈ సమావేశం ముఖంగా మాటిస్తున్నాను. నేను ఇక్కడ ఉంది మీ సమస్యలను అర్థం చేసుకోవడానికి, మీ సమస్యలపైన పోరాటం చేయడానికి, మీకు న్యాయం జరగడానికి. అలాగే ప్రభుత్వ పనితీరుని ఏదైనా సరే ప్రభుత్వం ఉంది కదా అని చెప్పి మేము మేము అధికారంలో లేవని చెప్పి ఇష్టారాజ్యంగా కాదు, మేము చాలా కన్స్ట్రక్టివ్గా విమర్శిస్తాం ప్రభుత్వాన్ని. నిజంగా మంచి పని జరిగితే ఖచ్చితంగా దాన్ని హర్షిస్తాం. అలాగే ఒక సరైన విధి విధానాలు బాగలేనప్పుడు చాలా బలంగా కూడా దాన్ని ప్రతిఘటిస్తాం. ఏ స్థాయికైనా దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అందుకే జన సైనికులందరికీ, ప్రతి ఒక్కరికి, ప్రజలందరికీ కూడా మేము జనసేన పార్టీని నడుపుతున్నాం, బలంగా అండగా ఉంటాం. మీ ప్రజాక్షేత్ర స్థాయిలో నిర్మాణం జరగడానికి ఈరోజు చాలా అనువైన సమయం ఇది. అందుకని మా చుట్టూ బలమైన వ్యక్తులు ఉన్నారు, బలమైన వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు. సమస్యలను అవగాహన చేసుకొని ఈ రోజున చూస్తే వైసీపీ ప్రభుత్వం గురించి, వారి పాలసీల గురించి ఎట్లా ఉండాలి, ఏం చేస్తాం చాలా క్షుణ్ణంగా పరిశీలించగలిగి దాని మేధస్సు ఉన్న వ్యక్తిత్వం ఉన్న నాయకులు ఉన్నారు మన దగ్గర. వారందరి సహాయ సహకారాలతో దీన్ని ముందుకు తీసుకెళ్తాను. మీ అందరికీ తెలుసుకుంటాం, ప్రజలకు అండగా ఉంటాను తెలియజేసుకోండి. పూర్తి స్థాయి కమిటీలు ఇది ఆన్గోయింగ్ ప్రాసెస్. ఫస్ట్ ముందు మేము స్టేట్ కమిటీస్గా ముందుకెళ్తాం. స్టేట్ కమిటీస్లో ఎవరెవరు ఏ బాధ్యతలు తీసుకోగలరు అంటే ప్రతిసారి నాకు ఏమైపోతుందంటే నా మీద మేజర్గా ఒక 2-3 ఇవి ఉండే. నాకున్న ఇదేంటంటే నాకున్న ఇమేజ్కి లక్షల మంది నా ప్రతి ఒక్కరు 1-on-1 గెలవాలనుకుంటారు. నేను ఆ మధ్యలో లేయర్డ్ లీడర్షిప్ తీసుకురావాల్సిన అవసరం ఉంది. అంటే ఒక వ్యక్తిని పెడితే వాళ్ళని కలవగానే జనసేన నాకు వస్తుంది అనే కాన్ఫిడెన్స్ నేను ఇవ్వాలి వాళ్ళకి.
అది ఆ రావడానికి కొంచెం సమయం తీసుకుంటాం. లక్షల మంది ప్రతి ఒక్కరు ఇచ్చి నన్నే కలవాలి అనుకోవడం నాకు ఒక ఈ ఆర్గనైజేషన్ బిల్డ్ చేయడానికి ఒక నాకు కొత్త ఛాలెంజెస్ ఉన్నాయి. సో ఆ ఛాలెంజెస్ మేము ఒక ఫేజెస్ లెవెల్లో అధిగమిస్తూ ఉన్నాం. ఫస్ట్ అందుకని వీఆర్ గోయింగ్ ఫర్ స్టేట్ లెవెల్ కమిటీస్. స్టేట్ లెవెల్ కమిటీస్కి కొన్ని హక్కులు ఇస్తున్నాం. మీరు కూర్చోబెట్టి మీరు మండల మీరు జిల్లా స్థాయిలో మన పార్లమెంటరీ ఇన్ఛార్జెస్గా ఉంటాం. పార్లమెంటరీ ఇన్ఛార్జెస్కి మీరు ఇప్పుడు కాన్స్టిట్యుయెన్సీకి వాళ్ళకి ఎలా స్టెప్ బై స్టెప్ వెళ్తారో ఫస్ట్ ఈ నెల రోజుల్లో మేము చేయదలుచుకుంది. ముఖ్యంగా ఈ స్టేట్ కమిటీస్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ మేము బాధ్యత తీసుకున్నాం. అది అనౌన్స్ అంటే మేము తీసుకుంది కూడా మేము ఆ రోజున అసలు ఆ పొత్తు దేనికి వచ్చిందని మీరు చూస్తే అందరూ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అనే ఇష్యూని చాలా కన్వీనియంట్గా మర్చిపోయారు. మేము బీఎస్పీతో మాట్లాడిన మాయావతి గారితో కూడా మాట్లాడినప్పుడు ఆ రోజున స్పెషల్ కేటగిరీ స్టేటస్కి మేము అనుకూలంగా ఉంటాం. ఈరోజు ఉన్న ప్రభుత్వం కూడా మేజర్ పోరాట వాళ్ళు వాళ్ళు కూడా అడిగింది స్పెషల్ కేటగిరీ స్టేట్ కానీ వాళ్ళు కన్వీనియంట్గా మర్చిపోయారా లేదో ఇదే అని చెప్పి వదిలేశారు నాకు తెలియదు. కానీ ఇదైతే కన్వీనియంట్గా మర్చిపోయారు అందరూ. పర్పస్ ఆఫ్ స్పెషల్ కేటగిరీ స్టేటస్ అయినా డబ్బు మనకి ఎక్కువ బెనిఫిట్స్ ఉంటాయి. టాక్సేషన్ ఇది ఉంటుంది తగ్గుద్ది. దానివల్ల ఎక్కువ పరిశ్రమలు వస్తాయి. దానివల్ల ఎక్కువ ఉపాధి అవకాశాలు ఉంటాయి. ఇవన్నీ మాయావతి గారు మాకు చెప్పడం అలాగే వామపక్షాల్లో ఆ రోజు మేము అందరం కూర్చోబెట్టి కలెక్టివ్గా పోరాటం చేశాం. టీడీపీ కూడా 10 సార్లు మాటలు మార్చారు. జనసేన ఒకరోజు ఒక మాట మాట్లాడుకుంటే ఈరోజు దాకా అది మాట మీద నిలబడ్డాం. మేము దాని మీద కట్టుబడము. ఈ పొత్తు గురించి అయితే ఇది మాకు ఫ్యూచర్లో ఎలా ఉంటుంది ఎలా అన్ఫోల్డ్ అవుతుంది అనేది ఈరోజు నేను చెప్పలేను. ఈరోజు మేము తెలియదు. మాకు ముందు కూడా ఎలక్షన్ తర్వాత వామపక్షాలతో మాకు మీటింగ్ జరగలేదు. మేమైతే ఇండివిజువల్గా మేము వెళ్ళదలుచుకున్నాం. ఎలక్షన్స్ ఇండివిజువల్ ఫస్ట్ మా ఫోకస్ అంతా పార్టీ నిర్మాణం, పార్టీ ప్రొగ్రెస్, అలాగే మేమే గవర్నమెంట్ పాలసీస్ని మానిటర్ చేయటం, దాని మీద మా అభిప్రాయం తెలియజేయటం. ఏదన్నా నిజంగా అవకతవకలు ఉంటే ఖచ్చితంగా దాన్ని క్షేత్రస్థాయిని ముంచాం. అంటే నాకు అంటే మేమేమనుకున్నాం అంటే ఏ ప్రభుత్వానికైనా పోయినసారి కూడా కొంత టైం ఇవ్వాలి. కొంత సమయం ఇచ్చిన తర్వాత మనం ఏదైనా రెస్పాండ్ మనం ఏదైనా మాట్లాడడానికి ఉంటుంది. ఇది ఆంధ్ర ప్రాంత ప్రజలకు సమస్య లేదంటే ఆంధ్ర ప్రాంత నాయకుల సమస్య తెలియదు. కానీ తెలంగాణ ప్రజలకు ఉన్నంత ఆకాంక్ష కానీ ఆ కోపం కానీ ఆంధ్ర ప్రాంత ప్రజలకు ఉందా లేదని ఒకసారి సందేహం కలిగింది. తెలంగాణ రాష్ట్రం కోసం ఒక కొన్ని దశాబ్దాలు పట్టుకూర్చున్నారు. కానీ మనకి ఒక స్పెషల్ కేటగిరీ స్టేటస్ అని మన హక్కును సాధించుకోవడానికి కూడా మనం 100 రకాలు మాటలు మారిస్తే దానికి ప్రజల నుంచి నిరసన ప్రజల నుంచే రావాలి. నేను ప్రజల నుంచి నిరసన వస్తుందని నేను ఆశిస్తున్నాను. ఆ వచ్చే వరకు మేము వెయిట్ చేస్తాం. ఎందుకంటే మేము కూర్చోబెట్టి కన్సెంట్ని మ్యానుఫ్యాక్చర్ చేయాలి. ఓకే, నేను మ్యానుఫ్యాక్చర్ చేయలేము. అందుకని అది వచ్చే వరకు వెయిట్ చేయాలి. ప్రజల నుంచి స్పందన లేనప్పుడు నేను బలంగా ఎంత మాట్లాడినా ప్రయోజనం లేదు. ఎందుకంటే ప్రజల్లో కోపం రావాలి, నిరసన రావాలి, స్పందన రావాలి. ఆ స్పందన చూడండి, మేము వారికి బలంగా నిలబడతాం. ప్రయోజనం అంటే నేనేది ఇది నాకు స్పెషల్ కేటగిరీ స్టేటస్ వల్ల మేము ఇది ప్రజలకి నిజంగా కోరుకున్నప్పుడు వారికి నిజంగా ఆవేదన ఉన్నప్పుడు వాళ్ళ ఆవేశం. నేను లాస్ట్ టైం స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇష్యూ వచ్చినప్పుడు మేము బలంగా మాట్లాడాం. బట్ ఒపీనియన్ మన ఓటేమో డిఫరెంట్గా తీసుకున్నాం. ఈరోజు కూడా ప్రజల లోపల నుంచి ఆ బలమైన వచ్చినప్పుడు దాన్ని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం. మిగిలిన మిగిలిన కట్టడాలను ఇది 2 రకాలుగా చూడాలి. ఒకటి అక్రమ కట్టడాలని కూల్చేయాలి. ఎన్విరాన్మెంట్ల పర్యావరణ నిబంధనల ప్రకారం ఇలా ఉండాలి అంటే ఖచ్చితంగా అది రూల్ అన్నిటికీ అప్లై చేయాలి. కన్వీనియంట్గా ఒకదానికి అప్లై చేసి ఇంకోటి చేస్తే ప్రభుత్వం తాలూకు చిత్తశుద్ధిని శంకించాల్సి వస్తుంది.
అందుకని మేయదూరు ప్రభుత్వం స్టార్ట్ చేసి స్టార్ట్ టు ఫినిష్ వాళ్ళు చేసి చూపించారు. అప్పుడు నమ్మకం కలుగుతుంది. అలా కాకుండా కన్వీనియంట్ ఇప్పుడు చేస్తే మటుకు అది అందరూ లాంటి సందేహాలు వస్తాయండి. ఇదండి జనరల్ గా ఒక ఎలక్షన్ జరగనే ఎన్నికంటే నేను 2014 లో కూడా చూశాను. ఒక పార్టీ ఓడిపోగానే ఫస్ట్ మనుషులకి ధైర్యం ఉండదు, పోటీ చేసిన వాళ్ళకి చాలా అభద్రత భావాలు ఉంటాయి. ఒక భావజాలంతో కట్టుబడి నేను ఒక ప్రయాణానికి సిద్ధపడి వెళ్ళిన వాళ్ళకి ఆ భయాలు ఉండవు. ఒకటి ఒక అపజయం ఒక జయం రెండు కుంగిపో వాళ్ళ ప్రాసెస్లు వెళ్తూ ఉంటారు. కానీ ఈ ఎన్నికలు నాకు ఏదో పదవి రావాలి లేదంటే వాళ్ళకు నన్ను ఇది నాకు రక్షణ కవచంగా ఉపయోగపడుతుంది పొలిటికల్ పార్టీ డెఫినెట్గా భయాలు ఉంటాయి. వాళ్ళు కొంచెం అటు ఇటు మారుతారు. నాకున్న ఆచరణ ఏముంటుందంటే కనీసం నెల రోజులు కూడా కాలేదు అప్పుడు అంత బలమైన నిర్ణయాలు మీరు తీసుకున్నారు. అది ప్రజల్లో కూడా అది మీ వాళ్ళ భయాలని కప్పిపుచ్చుకోవడానికో లేదంటే వాళ్ళకి వాళ్ళు సర్ది చెప్పుకోవడానికి నాకు బలంగా కూర్చోబెట్టి ఏమైపోతుంది ఒక నెల రోజుల్లో ఎవరి మీద పడిపోతారు. నిర్ణయాలు తీసుకోవాలంటే ఏదైనా సరే అందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. లెట్ ఇట్ బి జనసేన నాకు తెలిసైతే ఎవరు వెళ్తున్నారని నాకు అనిపించట్లేదు. నాకైతే ఇప్పుడు చెప్పిన వాళ్ళు ఎప్పుడుదాకా ఎవరు లేరు. అందుకే నేను ఎవరిని ఎవరన్నా వెళ్ళే వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్తే నేను మాట్లాడుతున్న వాళ్ళు కూర్చోపెట్టి అంతే. నాకైతే ఇప్పటిదాకా ఎవరు చెప్పలేదు. మిగతా పార్టీల గురించి అయితే అది వాళ్ళ పరిస్థితులు వాళ్ళ వ్యక్తిగత పరిస్థితులు ఏంటో తెలియదు. వాళ్ళు దేనికి భయపడి చేశారు లేదంటే ఇష్టపడిగా లేదంటే అభద్రత భావం అనేది అది ఆ పార్టీకి సంబంధించిన విషయం. అందుకని అది ఎలా ప్రూవ్ చేస్తాం? ఒక రోజులు ఎలా ప్రూవ్ చేస్తాను? నేను పొలిటికల్ ప్రాసెస్లో ఉండను, పార్టీ ఎలా మాట్లాడతాను? స్లోలీ ఇట్ ఇస్ ఒక రోజులే మొక్క ఎదగదు కదా. ఇది ఒక నిర్మాణం చేశాను. అందుకనే కొన్ని సంవత్సరాలు ఎందుకు నేను కట్టుబడి ఉంటాను, ఎందుకు ఇబ్బంది పడను? జనరల్గా ఇలాంటి పరిస్థితులు వచ్చినప్పుడు వెలువెల్లా ఆడిపోతాను. మేము ఈరోజు నా ధైర్యంగా కూర్చొని ఇక్కడ బలంగా మాట్లాడి సంస్థాగతంగా మేము ఎలా బలోపేతం చేయాలని మాట్లాడుతున్నాం అంటే ఇంతకు మించిన చిత్త కల్పించాలి. అందుకు నేను ఎవరి గురించి ఏమనుకుని నాకు ఇబ్బంది లేదు. కానీ ఐఎమ్ హియర్, నేను కమిట్మెంట్ అయితే మారదు. సార్ అగైన్ I know the final outcome. If that is the entire, if this, I don't have any control on central government. The central government decides there is going to be one election in throughout India, then we are ready for it. And if we should accept it, we don't have a choice. Even if I say no. Thank you and Jai Hind. జనసేన పార్టీలోకి వలసలనేవి ప్రారంభమైనది. క్షమించాలి, పార్టీలో జాయినింగ్ వేరు, వలసలు వేరు. వలసలు అంటే కూర్చోబెట్టి మీరు అనేది ఫిరాయింపు. మీరు వలస అనే పదం మీరు మార్చాలి. నా పార్టీలో జాయిన్ అవుతాను, నేను సంతోషంగా వెల్కమ్ చేస్తాను. థ్యాంక్ యూ.